మాజీ మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారు ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలకు ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి వేలాది మంది ప్రజలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ మండలంలో నిజంగా చెప్పాలంటే మన ప్రియతమ నాయకులు సిద్ధారెడ్డి సార్ గారు యువతరానికి జీవం పోశారు దాదాపు 40 సంవత్సరాల లోపునటువంటి నాయకత్వాన్ని ఎన్నుకొని सर्पंच मंडल में मत युवत प्रजावे वेंकटेश स्थाधा इंत मुझे इपड़ जो स्थान रूपये खर्च का युवत प्रजानायक घनता मन कदरी शासन सभ्यु गौरव सिद्धारेड्डी सरकार के अला मेजर पंचायती जगह तरह इट सर्पंच अट्ला उप सरपंच डीके इधर युवक मन तल ग्राम वैएसआर पार्टी कार्यक्रम जो प्रति कार्यकर्ता प्रति नूट पच्चीस पल्ले मारमूल कार्यकर्ता फोन द्वारा वाट्सएप द्वारा पार्टी कार्यक्रम हाजर का मनमंत वैएसआर पिटल वैएसआर पार्टी कल मेम तरह मेरे कार्यकर्ता మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి గారు
గౌరవనీయులు మందులు కావడం కూడా జరిగింది. ఇది అందరికీ కూడా నిన్నటి నుంచి 15 లోపల అన్ని ప్రతి సంఘం అకౌంట్ లో కూడా డబ్బులు పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డబ్బులు మీరు దుర్వినియోగం చేసుకోకుండా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం చేసినటువంటి నతి నాయక్ గారికి ముఖ్యంగా మా కుటుంబానికి ఇంత మా కుటుంబానికి వెన్నంటి ఉండి నడిపిస్తున్నటువంటి ఆవుల మనోహర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కుటుంబానికి ఇంత పేరు రావడానికి డాక్టర్ సిద్ధార్థ గారు గారే ముఖ్య కారణంగా సిద్ధార్థ గారికి, అదేవిధంగా మనోహర్ రెడ్డి సార్ గారికి, ఎంపీటి రఫీ గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి ఏ విధమైన అలంకరించిన డబ్బులకు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆశ మహిళలకు, అదేవిధంగా కుల ప్రముఖులకు, విద్యార్థులకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, కుల ప్రముఖులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు ఈ ఎంపీటీ కళాశ్రదానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో మరొకసారి వారికి నా వందనం అర్పిస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు ఈ సభ్యులకు ఈ సిద్ధార్థ సార్ గారికి, అదేవిధంగా మనోహర్ రెడ్డి సార్ గారికి, ఎంపీటి రఫీ గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి ఏ విధమైన అలంకరించిన డబ్బులకు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆశ మహిళలకు, అదేవిధంగా కుల ప్రముఖులకు, విద్యార్థులకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, కుటుంబ కుల ప్రముఖులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు ఈ ఎంపీటీ కళాశ్రదానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో మరొకసారి వారికి నా వందనం అర్పిస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు ఈ పోగొట్టుకుంటే ఎవరికైనా చట్టం జరుగుతుంది. ఎందుకంటే అటువంటి నాయకులు మనకు దొరకడం దొరకకూడదు. వచ్చేది చంద్రగురుగా ఆయన గురుగా టికెట్ వస్తే మన అందరం కూడా మామూలుగా అవునం కూడా కష్టపడే చెప్పని సభాములు కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మామూలుగా అదనత వాళ్ళందరూ కూడా పరిస్థితులు నమస్కరించున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నుంచి ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు అంటే ఒక లక్ష్యం మీకు ఇస్తున్నారని కాదు, అన్ని పథకాలు కలిపి ఒకటి చూస్తున్నది. ముఖ్యంగా మీకందరికీ తెలిసిన విషయమే అన్ని మండలాల్లో సాగిగా జరిగిపోతే మన తలపల మండలంలోనే కన్నాడక అయ్యందా ఇయ్యంత అని చెప్పింది కూడా చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇటువంటి ఎక్కడైనా ఉందా నిజంగా మన తలపల మండలానికి ఏమో గతం పాల గ్రహకర్తలు మామూలు చేపలు చేశారని చెప్పి అనిపిస్తున్నది. కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం రాలేదు. ఏ ఎలక్షన్ లో కూడా ఇటువంటి సందర్భం ఎప్పుడు కాదు. కానీ ఈనాడు 10 నుండి ఎన్టీపీసీ గెలిచిన కనుక ఈనాడు సపరేట్గా మామూలుగా మన గౌరవనీయ ఎమ్మెల్యే గారే ప్రతి ఎన్టీపీసీ కూడా చెబుతారు చెప్పిన వాళ్ళకి నుంచి వాళ్ళందరినీ గెలిపించుకుని ఇక్కడికి వస్తే ఆమె మీకు ఇంటి కావాలంటే మేము అడిగినాము సార్. ఏదో మామూలుగా ఒక ఏదో గ్రూప్ అంతా కూడా మామూలుగా సపరేట్గా ఏదో కొన్ని స్థానం పెడతారని చెప్పంటే ఎవరేం తెలియదు అయిపోతుంది. వాళ్ళు ఎవరు లేదో మన డబ్బులు ఇచ్చి గెలిపించుకుని
Thank you.